भारतीय वैद्य विधानाल पल्लेल्लोनि प्रजलकु अवगाहन कल्पिस्तु विविध रकाल वैद्य विधानालनु प्रजल मुंगिटकु तेच्चे आयुष ग्राम कार्यक्रमान्नि केंद्र राष्ट्र प्रभुत्वालु समिष्टिगा अमलु चेस्तुन्नायि। ఈ కార్యక్రమంలో భాగంగా 10 నెలల పాటు నెలకు 3 రోజులు గ్రామంలోనే ఉండి వైద్య శిబిరాన్ని వైద్యులు నిర్వహిస్తున్నారు। సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండా గ్రామంలో ఆయుష్ కార్యక్రమం అమలు తీరుపై మరిన్ని వివరాలు। సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండా గ్రామంలో 50 మందితో కూడిన ఆయుష్ వైద్య బృందం గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు। గ్రామంలోని స్కూల్ విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను ఆడపిల్లలకు ఋతుక్రమంలో ఏర్పడే ఇబ్బందులు వాటికి తీసుకోవాల్సిన జాగృతలపై చైతన్యం కలిగిస్తున్నారు। గ్రామంలోని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్లను గుర్తించడం మరియు తీసుకోవాల్సిన జాగృతలను మహిళా డాక్టర్లు తెలియజేశారు। అంగన్వాడీ టీచర్లకు గర్భిణులకు బాలింతలకు ఇవ్వాల్సిన సలహాలపై కూడా వారు వివరించారు। అలాగే స్థానికంగా దొరికే ఔషధ మొక్కలు వాటి వల్ల ఉపయోగాలను తెలుపుతూ గ్రామంలో మొక్కలు నాటారు। ఈ సందర్భంగా వైద్య సేవలు అందించిన వైద్యాధికారులు మాట్లాడుతూ 3 రోజుల శిబిరంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు అందించామన్నారు। మంచిగుంది మాకైతే నాకైతే మాత్రం తక్కువైంది సార్, ఇప్పుడు కూడా ఏదో నొప్పుల గోళీలు ఇస్తారంటాను, బలం గోళీలు ఇస్తే పెద్ద మనిషి అంటాను అంటే వచ్చిన ఇక్కడికి వచ్చిన హోమియోపతి డాక్టర్ చాలా బాగా చెప్తున్నారు, మంచిగా ఆడవాళ్ళకి ఎట్లా ఏ సమస్యలు వస్తే ఎట్లా చెప్పాలో అన్ని బాగా చెప్తారు। ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి, రక్తహీనత ఎలా తగ్గిపోతుంది అన్ని చెప్తారు। దీని భాగంగా ప్రతి నెల 3 రోజుల పాటు ఇక్కడ మా క్యాంప్ చేసి ఈ క్యాంప్ కింద వివిధ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్లి హౌస్ హోల్డ్ సర్వే చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటాను తీసుకోవడం మొట్టమొదటి ఫస్ట్, దాంట్లో ఎటువంటి రోగాలతో ఎటువంటి వైద్య డిసీజెస్తో వాళ్ళు బాధపడుతున్నారు, ఎక్కువ ఎటువంటి వస్తున్నాయని ఫస్ట్ అదంతా వివరంగా తీసుకొని వాటికి వాళ్లకు ఈ ఆయుష్ సిస్టంలో ఎటువంటి వైద్య విధానాలు అందుబాటులో ఉంటాయి, ఏ సిస్టమ్ ఏ వైద్య విధానంలో వాళ్ళకి బాగుంటుందని చెప్పి దాంట్లో అవేర్నెస్ పెంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఒకటి। ప్రత్యేక శిబిరంలో ఇచ్చిన మందులతో దీర్ఘకాలిక రోగాలు కొంత మెరుగుపడ్డాయని, ఈ శిబిరం మాకెంతో మేలు చేస్తుందని పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ब्यूरो रिपोर्ट।